చెరువుల పునరుద్ధరణ చెక్ డ్యాంలు ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం వచ్చిందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య సంపద పెరిగి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే దాసరి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వయం సహకార సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం, చేపల వంటకాల స్టాళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం, చేపల వంటకాల స్టాళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. విజయ తెలంగాణ డైరీ తదితర స్టాళ్లను పరిశీలించారు. మత్స్యరంగ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రూపొందించిన బుక్లెట్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో నీలి విప్లవం వచ్చిందని, చేపల అభివృద్ధి గణనీయంగా పెరిగిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువుల పూడికతీత, చెక్ డ్యాంలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల మత్స్య సంపద పెరిగి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మత్స్యకారులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ సమగ్ర ప్రణాళికతో చేప పిల్లల పంపిణీ, వాహనాలు, ఐస్ బాక్సులు, మోపెడ్ బండ్లు ఇవ్వడంతో పాటు కేజీ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మత్స్య సహకార సంఘాలకు చేపల వంటకాలపై శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. చేపల ద్వారా ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, అది రకరకాలైనటువంటి ఆహారాన్ని తయారు చేసుకునే విధంగా మరి కన్నపేట మా సోదరి మనలకు కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి చేపల వంటకాలని ఏ రకంగా నూతన వంటకాలు చేయొచ్చు, మరి ప్రజలకు ఆకర్షించే విధంగా, మరి ప్రజలకు రుచిగా ఉండే విధంగా చేయటానికి వారికి తగిన శిక్షణ ఇచ్చి ఈ వంటకాలు తయారు చేయించి మరి గ్రామాల్లో ఉన్న మహిళలకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఇక్కడ మన ముందర మరి మనం ఏర్పాటు చేసే స్టాళ్లలో మరి రకరకాల వంటకాలు చూస్తూ ఉన్నాం. చేపల గారెలు, చేపల పకోడీలు, అట్లాగే చేపల ఫ్రై, తర్వాత చేపల చట్నీ, తర్వాత ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇటువంటివన్నీ అంటే ఆహారాన్ని చేపలు ఏ విధంగా మనం తీసుకోవచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా చేపలు మనిషి ఆరోగ్యానికి దోహదపడేటువంటి, చేపల అత్యధికంగా తీసుకోవడం మూలంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ చేపలను అతిగా మరి తినడానికి ప్రజలను ప్రోత్సహించే విధంగా మరి వివిధ కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మరి చేపలు పెరగటానికి, చేపల్ని పట్టుకోవటానికి, చేపలను అమ్ముకోవటానికి, అమ్మినటువంటి చేపల్ని రకరకాల కూరలుగా వండుకోవటానికి మరి ఇవన్నీ రకాలుగా ప్రభుత్వం ప్రోత్సాహిస్తూ మరి ఒక ప్రత్యేకమైనటువంటి మరి చేపల్ని ఎవరైతే మరి పడతారో చేపల్ని ఎవరైతే. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి జే భాస్కర్, జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.